అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ రవినాయక్. తెలంగాణ రాష్ట్రంలో ఆగోరి కాస్త మంచిరాల్ గాంధారి అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రత్యక్ష మనం కార్ చూసి నేరుగా ఇక్కడ గుర్తుపట్టే ప్రయత్నం చేశాం. అయితే వెంటనే ఆర్టీవీ పలకరించే ప్రయత్నం చేసింది. పలకరించే ప్రయత్నంలో భాగంగా నేరుగా ఇక్కడ టెంపుల్లో పూజ చేసుకుంటూ ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్తున్నానని చెప్పిన పరిస్థితి. మనతో పాటు అఘోరి ఉన్నారు. పాత పేరు శ్రీనివాస్, మీకు తెలిసిందే. నిన్న వాళ్ళ ఇంటికి పోయి కూడా వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రుల స్థితిగతులు చెప్పాం, ఇంట్లో ఉన్న పరిస్థితులు చెప్పాం, ఇల్లు ఏ విధంగా ఉందో కూడా ప్రజాయితం చేశాం. ఇప్పుడు కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక ప్రయత్నం చేస్తుంది. అసలు విషయం ఏంటి, ప్రజలకు ప్రజాహితం చేయడానికి నిజం ఏంటి, నిజం చూపెట్టడానికి ఆర్టీవీ పనిచేస్తుంది. ఒకసారి ఆర్టీవీతో మళ్ళీ అఘోరి మాత ఉన్నారు. అసలు అమ్మ నమస్తే. అరే హర మహాదేవ్, ఓం నమశివ, అఘోరి కాలేమ గురుదత్తే నమ. ఏంటమ్మా మిమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, మీరు చూశారు కదా తండ్రి ఆ పేపర్ కూడా. ప్రచారం జరుగుతుంది, ఏంటి అసలు విషయం ఏంది? ఆ ప్రచారం కూడా మీడియాకు బాగా దూరంగా ఉంటాం, కానీ ఏంటంటే ఒక మంచి చేస్తున్నప్పుడు 10 మందికి తెలుస్తుందని మీ మీడియా వాళ్ళే వచ్చి అడిగినందుకు ఒకళ్ళని మారతాలని ఆ సంకల్పంతో ఇచ్చాము. నా సంకల్పం నేను నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాను. గురుగారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మహావిధ్వంసం చేయబోతున్నాను. ఆ మహావిధ్వంసం మీరే చేయబోతున్నారా, విధ్వంసాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి అసలు? అడ్డుకోవడంలో నేను విఫలం అవ్వచ్చు, అడ్డుకుంటాను, అది అవ్వబోతుంది, అవ్వబోతుంది. కాబట్టి నా వంతు నేను ఎంత విమర్శలు వచ్చినా, ఎంత దాడులు జరిగినా, అరెస్ట్ కాకముందే అరెస్ట్ అని చెప్పినా కూడా నా వంతు నేను వెళ్ళిపోతూనే ఉన్నాను. ఆర్టీవీ నిన్న మీ ఇంటికి పోయింది, మీ అమ్మ నాన్నతో మాట్లాడించింది, ఆ పాత శ్రీనివాస్ ను కూడా మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసింది. 7 సంవత్సరాల వ్యవధిలో అరౌండ్ 1997-98 ఆ టైంలో మీరు 7 సంవత్సరాల వయసు ఉన్న ఇల్లు వదిలి మీరు బయటకు వెళ్ళిన పరిస్థితి. ఆ టైంలో మీరు ఎడికి వెళ్ళిండ్రు, అసలు విషయం ఏంటి? అదే చెప్తున్నాను కానీ దైవ సంకల్పం, నేను వెళ్ళింది మా గురుగారి దగ్గరికి. నేను అన్ని ఛానళ్ళలో చెప్పాను, ఇప్పటి నుండి నేను నైట్ నా గురుగారి నుండి ఆదేశం వచ్చింది అంటే నీ వంతు నువ్వు చూసుకుంటూ వెళ్ళిపో, ఎవ్వరికి ఎక్కడ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం. చెప్పినంతవరకు చెప్పిండ్రు, మూర్ఖులు అనేవారు నమ్మరు. ఎంత నీతి నిజాయితీగా ఉండి ఎంత నిజాన్ని చెప్పినా కూడా ఈ సమాజం అనేది ఎప్పుడూ నమ్మదు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అది కూడా నేను ఇంకా మీ ఆర్టీవీ తరఫున చెప్తున్నా, మీరు ఏదైతే నా ఇల్లుని కానీ ఎక్కడైతే నేను నిన్న కేసు అరెస్ట్ కాకముందా అయిందని చెప్తే మీరే ఆర్టీవీ వాళ్ళు స్వయంగా వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో నేనే ఫిర్యాదు చేశాను. ఇలా అన్ని ఛానళ్ళ మీద కంపల్సరీ మీరు చర్య తీసుకోవాలని కఠినంగా, నేను అరెస్ట్ కాకుండా కూడా అయినని చెప్తున్నా, దుర్ప్రచారం చేసి వీళ్ళ టీఆర్పీ రేటింగ్ గురించి ఏదేదో చేస్తున్నారని నేను చెప్పాను. అది కూడా చెప్పింది మీ ఆర్టీవీ వాళ్ళే, నేను అందుకే చెప్తున్నాను. మీరు అరెస్ట్ అయినని చెప్పలేదు, మళ్ళీ వెంటనే మీతో మాట్లాడిచ్చాం, మీ వివరణ తీసుకున్నాం, మీతో విషయం చెప్పించే ప్రయత్నం చేశాం, అందుకే చెప్తున్నాను కదా తండ్రి. ఇప్పుడు కూడా ఆర్టీవీ వాళ్ళే వచ్చారు, నేను ఇలా వెళ్తున్నాగా నా కార్ని చూసి కూడా ఆర్టీవీ వాళ్ళే, అమ్మా ఒక్కసారి మాట్లాడి వెళ్ళండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటిది, మేము తెలుసుకుంటాము, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడుగుతాం. 29 తారీఖు రోజు మళ్ళీ తెలంగాణలో అడుగు పెడుతున్నాను, మహావిధ్వాంసాన్ని అడ్డుకోబోతున్నాను. ఆ అడ్డుకునే ప్రక్రియలో నా ప్రాణం పోయినా సరే సనాతన ధర్మం గురించి పోరాడుతూనే ఉంటాను. ఏది ఆశించి రాలేదు, ఆర్టీ వాళ్ళే స్వయంగా మా ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులతో మాట్లాడారు, వీళ్ళు నిజానిజాలే చెప్పారు. ఇంకోటి ఏంటంటే నాకు ఎలాంటిది కూడా నాకు ఏమీ లేదు, మీ ఇష్టానుసారంగా వివరించడం కూడా నా దగ్గర కూడా నడవదు. నేను ఒక్కసారి తలుచుకుంటే నేను ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాను, దుర్ప్రచారం మాత్రం చేయొద్దు. ఎవరు చేస్తున్నారు మీపై దుష్ప్రచారం, అసలు ఎవరు చేస్తున్నారు, అదే ఎందుకు మీపై దుష్ప్రచారం జరుగుతుంది? నేను ఏదో మంచి చేయాలని వచ్చాను కదా, ఆ మంచిని అడ్డుకోవడానికి చెడు వాళ్ళు కొంతమంది ఉంటారు. రాజకీయ కోణం అనుకోవచ్చు, లేకుంటే ఇంకో మతం అనుకోవచ్చు, ఇలా ఉంటాయి కదా. మతం వల్లే చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు ఇంత జెన్యున్గా మీ ఆర్టీవీ చూపెట్టింది నా ఫ్యామిలీని కానీ నాది ఏదైనా ఉన్నప్పుడు, రేపటి రోజున ఇంకో మీడియాకు డబ్బులు ఇచ్చి ఊర్లో ఇంకో 50,000-60,000 ఇచ్చి ఇలా చెప్పండి అంటే చెప్పకుండా ఉంటారా? ఉండరు కదా. జనాలకు కావాల్సిన డబ్బు, ఒక 10 మందిని ఊర్లో కొనుక్కొని ఇలా చెప్పండి అంటే చెప్తారు కూడా కావచ్చు, అది కూడా నేను ముందే పెడుతున్నాను కదా. అలా చెప్తే కూడా ఇగో వాళ్ళ ఊర్లోనే ఇలా మాట్లాడుకుంటున్నా అని కూడా అనొచ్చు కదా, అలా అనే త్వరలో అంటారు కావచ్చు. ఇప్పుడు మీ ఆర్టీవీ పోయి జెన్యున్గా చూపెట్టుకుంది అంటే ఫస్ట్ పోయిన వాళ్ళే జెన్యున్ ఉంటుంది, తర్వాత పోయిన వాళ్ళు ఏమన్నా మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమో ఇలా చెప్పండి అనమో, రాజకీయ కోణాలు ఉంటాయి కదా, మత విద్వేషం ఉంటుంది కదా, అలా కూడా జరగచ్చు కదా. అది కూడా నేను మీ ఆర్టీవీ తరఫునే చెప్తున్నా, అలా కూడా జరిగి మళ్ళీ 10 మంది చెప్పుకోవచ్చు కూడా. ఏది కూడా నమ్మద్దు, ఏది జెన్యునో అది నమ్మండి. మత ఉద్దేశం అంటున్నారు, రాజకీయ
పరంగా ఏదైనా జరిగే ప్రమాదం ఉందన్నాడు. రాజకీయ పరంగా ఇండికేషన్ ఏమన్నా వచ్చిందా మీకు? నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. రాజకీయ కోణం ఉంది, మతాలు ఉన్నాయి, ఇవి 100% జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఆ రెండిట్లో నేను తట్టుకొని నిలబడి నా ప్రాణమైన అర్పడానికి సరే నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నేరుగా అసలు అగోరి అసలు బయటికి రారు, నాగసాధువులు బయటికి రారు, మీరు మాత్రం ప్రజల్లో కష్టున్నారు, డిజిటల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే స్వయంగా నేను ఇది కూడా చెప్తున్నాను మీ మీడియా వాళ్లకు. నేను స్వయంగా ఒకటి అడుగుతున్నాను, నేను గుళ్ళల్లోకి పోయి దర్శనాలు చేసుకొని నా వంతు నేను కృషి చేస్తున్నప్పుడు, యజ్ఞాలు హోమాలు చేస్తున్నప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూస్ అడిగాను, మీరు నా దగ్గరికి వచ్చారు. ఒక క్వశ్చన్ గట్టిగా అడుగుతున్నా, నేను స్వతహాగా నేను ఇంటర్వ్యూ ఇస్తాను, ఇది రండి నేను ఇక్కడ ఉన్నాను, నేను వచ్చానా? మీరు వచ్చారా? మీది మీరే వచ్చి ఒక హై చేసి మళ్ళీ కిందకి దించి ఇప్పుడు ఇదంతా అబండాలు వేస్తున్నాను. ఇది ఎక్కడ న్యాయం? మీ అందరి మీద నేను కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నాను. కంపల్సరీ నేను తిరిగి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకున్నాను. మీ అందరిని కూడా నేను ఏం చర్యలు తీసుకోవాలి అది తీసుకుంటాను. ఇంకోటి చెప్తున్నాను, నేను ఎక్కడ కూడా ఏం చేసినా సనాతన ధర్మం గురించే చేస్తున్నాను, నా ధర్మాన్ని కాపాడుకోవడానికి. మీరు ఇంకోటి అనుకోండి, ఏదన్నా అనుకోండి, నాకు సంబంధమే లేదు. నా వంతు నేను పోరాటం చేసి ఈ శరీరాన్ని వదిలిపోయే రోజు అంటూ ఒకటి వస్తుంది, అది వచ్చినప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతాను. సనాతన ధర్మం అంటున్నారు, మీరు ఇదంతా చేస్తున్నారు ఏంటి అంటే, మీ అగోరల దగ్గర నుండి, మీకు మీ గురువు దగ్గర నుండి ఏమన్నా ఒక ఇండికేషన్ వచ్చిందా? అదే కదా, అందుకే కదా నేను వెళ్ళేది. త్వరలో మా గురువు గారు నాకు చెప్పినందువల్లనే నేను స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి, మా గురువు గారు ఒకటే చెప్పారు, లాస్ట్ ఇదే నీకు చివరిది, వచ్చిన దర్శనం చేసుకొని ఒకటేసారి ఫోర్స్లు వెళ్ళిపో, మళ్ళీ నువ్వు నా దగ్గరికి రాలేవు, శాశ్వతం ఈ భూమి మీద కూడా ఉండలేవు. ఆ ఇండికేషన్ ఇచ్చాడు కాబట్టి నేను వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకొని వస్తాను. ఎందుకు ఆ మాట అన్నాడు అనేది నేను కూడా గ్రహించుకున్నాను. అంటే నా ప్రాణానికే ముప్పు ఉంది, 100% ప్రాణం నేనన్న త్యాగం చేసుకోవచ్చు, నా మీద దాడి కూడా జరగచ్చు, మతాల వాళ్ళు చేయొచ్చు, ఇంకో ధర్మం వాళ్ళు చేయొచ్చు, అదంతా రాజకీయ. మీపై దాడి జరిగే అవకాశం ఉంది, మీ ప్రాణానికి ముప్పు ఉందని తెలిసిన తర్వాత కూడా ఎందుకు మీరు అంటే మీ గురువు గారి దగ్గరనే ఉండక, మీరు గోప్యంగా లోపల ఉండక ఎందుకు ఇట్లా బయట? నాకు ఏంటంటే తండ్రి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఓకేనా? హిందూయిజాన్ని మేల్కోపాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, ఇది నా సంకల్పం. గోహత్య ఆపాలి. ఇది అంత చేయనప్పుడు నేను ఈ రూపం తీసుకొని ఇంత త్యాగం, నా శరీరాన్ని త్యాగం చేసిన శరీరం అలాంటప్పుడు ఇంత రూపం తీసుకొని ఇంత జ్ఞానం చేసుకొని మహాదేవునికి ప్రసాదంగా నా శరీరాన్ని కూడా త్యాగాలు చేసుకున్నప్పుడు నా వంతు నేను కృషి చేసుకోవాలి కదా. ఎక్కడో ఇది లోక కళ్యాణం అంటారు తండ్రి. లోక కళ్యాణం చాలా విధాలుగా చేయచ్చు. కొందరు శ్మశానాలలో ఉంటూ అక్కడనే ఉంటూ మహాదేవుని నామస్మరణ చేస్తూ అలా చేసేవాళ్ళు ఉంటారు. కొందరు హిమాలయాలు కూర్చొని చెట్ల కిందనో గుట్ల కిందనో ఏమైనా మంచులో ఉండి శాశ్వతం మరణించే వరకు అక్కడ ఉండి కూడా చేయొచ్చు. కానీ నేను ఏ బాట వేయించుకున్నా అంటే ప్రజలల్లో ఉంటూ ప్రజలను మెరుగుపరుస్తూ సనాతన ధర్మాన్ని గురించి ఎలా కాపాడుకోవాలి, ఏంటిది నీ కుటుంబం ఎలా మెరుగుపరచుకోవాలి, ఎలా నిన్ను నువ్వు కాపాడుకోవాలని నేను చెప్పుకుంటున్నా. నా వంతు నేను పూజలు పునస్కారాలు చేస్తూ వెళ్తున్నా, అది తప్పు కాదు కదా. చిన్నయ్య దంపతులకు 5 కొడుకులు, అందులో శ్రీనివాస్ నేరుగా లింగ త్యాగం చేశాడు. అదే నేను నా జీవితాన్ని త్యాగం అంటున్నాను, నేను ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే మీరేమో సనాతన ధర్మం అంటున్నారు, మరోపక్క ప్రజలు మాత్రం ఇదంతా ట్రాష్ కావాల్సుకొని అంతా జరుగుతుందని చెబుతున్న పరిస్థితి ఏంటి? అసలు మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఒక అగోరిగా, ఒక త్యాగం చేసిన వ్యక్తిగా అంటే మీ మాటల్లో ఏం చెప్పబోతున్నారు? నేను ప్రజలకు కానీ నా హిందువులకు కానీ వేరే ధర్మం వాళ్ళకు కానీ నేను ఇదే చెప్తున్నాను, మీరు నన్ను నమ్మద్దు. కట్టర్గా చెప్తున్నాను కదా, 100% నన్ను నమ్మాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు కూడా రాకండి, రావద్దు కూడా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రావద్దు, నన్ను నమ్మద్దు. నా సంకల్పం ఏదైతే ఉందో అది చేస్తూ వెళ్ళిపోతాను. చూడండి, సైలెంట్గా ఉండండి, అంతే. నా దగ్గరకు వచ్చి నాకు ఇది నాకు అది అని చెప్పుకోవద్దు కూడా, నేను చేయను కూడా. నా సనాతన ధర్మం గురించి వచ్చా, నా లోక కళ్యాణం చేసుకొని నా వంతు నేను చేసుకొని వెళ్ళిపోతాను. మిమ్మల్ని రమ్మంటలేను, పైకి ఎక్కి మంటలేను, కిందికి దించి మంటలేను. మీచి మీరు రావద్దు, మీరిచి మీరు ఇలా పోర్ట్రేట్ చేయొద్దు. ఇదే మాట వాళ్ళకు కూడా చెప్తాను, నా దగ్గరికి మీడియా వాళ్ళు కూడా రావద్దు, మీ ఇష్టానుసారం కాదు. ఎవరైతే నీతి నిజాయితీ అనే మీడియా ఉంటుందో వాళ్ళు మాత్రం వచ్చి అడగచ్చు, నేను ఎక్కడికి వెళ్ళి పూజ చేస్తున్నాను, ఎక్కడ ధర్మంలో నిలబడుతున్నా, వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. నేను ఎక్కడైతే మాట్లాడలేను, ఇంకా అయిపోయింది దీని గురించి. ఏంటి అంటే మీరు తలుచుకుంటే ఒకే రోజులో మీ ఇంటి పరిస్థితులు మార్చవచ్చు. అదే అంటున్నాను కదా, అదే అంటున్నాను. మార్చకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? నాకంటూ ఒక సంకల్పం పెట్టుకున్నాను తండ్రి, నాకు పరమశివుడు కాళీమాతనే నాకు తల్లి తండ్రిగా నేను భావిస్తున్నాను. జన్మనిచ్చడం వరకే వాళ్ళది. నేను కావాలనుకుంటే మీరు అన్నట్టు కార్లు కొనియచ్చు,
ఎవరన్నా మోసం చేసో లేకుంటే నమ్మిచ్చో మాయమాటలు చెప్పో అయితే నేను కార్లు కొనియొచ్చు, గుడిసెలు ఉండయి, బంగ్లాలు కొనియొచ్చు, లేకుంటే ఎక్కడైనా అపార్ట్మెంట్ తీసుకొనియొచ్చు. ఏమీ లేకుండా నగలు నట్రా ఏమీ లేకుండా ఆ బట్టలు కూడా ఎలా ఉన్నాయి చూసారా? నేనే ఏడ్చాను నా తల్లిదండ్రులను చూసి. అలాంటి స్థితిలో ఉండి కూడా నేనేమి చేయలేకపోతున్నా అంటే నా సంకల్పం గురించి నా ధర్మం గురించి నా వంతు నేను చేసుకొని వెళ్ళిపోదు. ఈ దేహం ఉన్నంత వరకు ఏదో ఒక మంచి చేయాలన్నదే ఉంటుంది. ఆ మంచి గురించే నేను పోరాడుతున్నాను, మంచి చేసే వెళ్తాను. నాతో అయినంత వరకు సంవత్సరాల తర్వాత మీ తల్లిదండ్రులను చూసాను నేనా? లోక కళ్యాణం గురించి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి కలవడం జరిగింది. అంతకుముందు ఇంకేం లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, నేను లేపను. నా కార్యక్రమం నాకు పూజలు అవును అవును చూసినా మాట్లాడినా కూడా మీ వాళ్ళే మీరే మాట్లాడిచ్చారు కూడా. చాలా సంతోషం నాకు, నా తల్లిదండ్రికి చూపించారు మాట్లాడిచ్చారు, చాలా ఆనందంగా కూడా ఉంది. శ్రీనివాస్ మాతగా మారినట్టు అఘోరిగా మారినట్టు అసలు ఏ విధంగా జరిగింది? ఒక నిమిషంలో అంటే 7 సంవత్సరాల వ్యవధిలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినారు. అజ్ఞాతం తర్వాత ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళిండ్రు? ఈ ఆ తర్వాత అఘోరిగా ఏ విధంగా మారిండ్రు? తర్వాత మీ లింగత్యాగం చేయడానికి మీ గురువు ఏ విధంగా బోధించారు? అదే చెప్తున్నాను కదండి, 14 సంవత్సరాలు కేదార్నాథ్ నుండి కొద్దిగా పైకి పోతే అక్కడ ఉంది మాకు ఒకటి. అక్కడ నేను తపస్సు చేసినాను 14 సంవత్సరాలు. తర్వాత కిందికి వచ్చాను. కిందికి వచ్చి నేను అనుకున్నాను ప్రజలను చూడంగానే కొందరిని చూడంగానే అర్థమైపోతుంది, ఉత్తగనే జ్ఞానులు పురుషులు కాలేరు కదా. వాళ్ళని చూసి నేను కేదార్నాథ్ దర్శనానికి వచ్చిన తర్వాత నేను ఫిక్స్ అయ్యాను. నేను కూడా నా ధర్మాన్ని కాపాడుతూ ఎంతో కొంత మెరుగుపరుస్తూ ప్రకృతిని కాపాడుకుంటా. ఎందుకులే ఇక్కడ తపస్సు చేసినంత వరకు చేసినాం, ఈయనే దహనం అయిపోవచ్చు, మంచి కొండలలోనే దహనం అయిపోవచ్చు. మనకంటూ పరమేశ్వరుని గురించి తెలవాల్సిన అవసరం ఉంది, నా భగవంతుని గురించి. ఆ సంకల్పంతో బయటకు వచ్చి లోక కళ్యాణం ఇలా కూడా చేయొచ్చు అని నా గురుగారికి చెప్తే ఆయన ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత మళ్ళీ ఒప్పుకొని సరే మీ ఇష్టం ఉంటే మీరు వెళ్ళి చేయొచ్చు, అందులో మీకు ఎలాంటి అడ్డంకు రాకుండా నేను ఇక్కడ నుండి కాపాడుకుంటా అని అన్నారు. అప్పుడు నేను కిందికి వచ్చిన తర్వాత నేను ఇంకోటి కూడా అడిగాను గురుగారిని, మరి ఇంత చేస్తున్నాం కదా ఒక్కసారి త్యాగం చేసుకొని వెళ్తాను, దానికి నా భక్తి ఏందో నేను పరమశివునికి చూపించుకోవాలి. మనిషికి కాదు, మనిషికో ఏదో జీవికో ప్రకృతికో కాదు, పరమశివునికి ఎంత భక్తి చూపించుకుంటావో ఎంత నువ్వు లీలమైపోతావో అంత నీకు మెరుగుపరుచుకుంటాడు, అంత నీకు తోడుంటాడు. అందుకే నా శరీరంతో సహా నా ప్రాణంతో సహా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అంత పరమ భక్తుణ్ణి, నా భక్తిని నేను పరమశివునికి వెళ్ళి చూపించుకుంటాను. ఇలా కాదు, మనసులో కాదు కదా, అదే నేను చేశాను. ఇటు శ్రీనివాస్ ట్రాన్స్జెండర్గా మారిండు, దైవ భక్తితో ఇదంతా ఒక ట్రాష్ నడుస్తుంది, ఇదంతా ఒక గ్లోబల్ ప్రచారం, కావాల్సుకున్న డబ్బులు సంపాదించడానికే ఈ విధంగా జరుగుతుందని మీకు కింద కామెంట్స్ చేసేవారికి అఘోరి మాత ఏం చెప్పబోతుంది? ఇంకా కామెంట్ చేసుకోండి, మీ జీవితాలు బాగుంటే మీరు నన్ను కామెంట్ చేయరు. మీరు అసలు మీరు ఎలా బతుకుతున్నా మనిషిలేనా, మనిషిగా బతుకుతున్నారా? శరీరం దేనికి ఇచ్చిండు? తల్లిదండ్రులను బాగా చూసుకొని నువ్వు ఎలా మెరుగుపరుచుకోవాలి, ఏం ఎక్కడ ఉద్యోగం చేసుకోవాలి, అది ఆలోచించుకోండి. తప్ప ఎవరో మంచి చేసే వాళ్ళకు మీరు ఏదో రాసి ఏదో బూడిద పూస్తా అంటే తప్ప, అది అలా చేయకండి. మీకు మీరు మంచిగా బతకండి. నేను ఎవరిని విమర్శించాను, ఎందుకంటే ఇలాంటి మస్తు ఇలాంటి ఇంకా రాబోతున్నాయి. నేను కూడా ప్రాణం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఎంత తెగించి రావాల్సి వచ్చిందో నాకు తెలుసు. మీ ఇష్టానుసారంగా రాస్తే రాసుకోండి, నేను రాతలని నేనేం నమ్మను, నేను భగవంతుని నమ్ముతాను. అరే ప్రళయం రాబోతుంది అంటున్నాను, కంపల్సరీ ఫస్ట్ వచ్చేదే మత మార్పిడి, మత కల్లోహలాలు ఫస్ట్ రక్తపాతం జరగబోతుంది. మరో బంగ్లాదేశ్ మారబోతుంది. నిజం చెప్తున్నారా? 100% కావాలంటే మీ ఆర్టీఓ ఎప్పుడు ఉంటది కదా, అదే చూపిస్తాం మీ ఆర్టీఓ కూడా. మరో బంగ్లాదేశ్ మారబోతుంది. అలాంటి ఇండికేషన్స్ మీకు ఇప్పటికే వచ్చినాయి కాబట్టే నేను ఇది కూడా మీకు కట్టరుగా చెప్తున్నాను. వచ్చినాయి కాబట్టే ఇదే ఇప్పుడు నాకు మీడియా కావాలి, నాకు ఒక పేరు కావాలి, నేను ఒక డబ్బులు సంపాదించుకోవాలంటే సంవత్సరం కిందట ఎందుకు రాలేదు తండ్రి? 6 నెలల కిందట ఎందుకు రాలే? 1-3 నెలల కిందట ఎందుకు రాలే? ఎక్కడైతే దంసాలు జరిగినో వరుసగా 3-4, ఎక్కడైతే అఘాయిత్యాలు అలా ఆడపిల్లల మీద జరిగిందో అక్కడనే మరి నేను ఎందుకు ప్రత్యక్షం అయినాను, ఎందుకు నా వంతు నేను చేస్తున్నాను? అది కూడా కొద్దిగా కూడా గ్రహిస్తే లేదా ప్రజలు? గ్రహించుకునే బాధ్యత ఎవరిది? ప్రజలదే కదా. ఎప్పుడూ లేనిది అమ్మ వచ్చి మరి ఈ గత 3 నెలల ఈ 2 నెలల అఘాయిత్యాలు ఎక్కడ దొరుకుతుంది? అక్కడ మాత్రమే కనిపిస్తుంది, మిగతా ఎప్పుడు రాలేదు, ఎందుకు వచ్చిందని అది కూడా కొద్దిగా కూడా జ్ఞానం లేదా? అజ్ఞానులుగా ఉండి ఏదైతే మీరు మాట్లాడాలో అది ఇష్టానుసారంగా టీవీల ముందు కూర్చొని మాట్లాడితే మీ ఇష్టానికి మీకే వదిలే. మీకు కూడా ఇలా మాట్లాడుతున్నా మీరు కూడా ఎక్కడో ఒక చోట నరకాన్ని అనుభవిస్తారు 100%. ఏంటి అంటే అమ్మవారిగా మారిన మీకు రకరకాల ట్రోల్స్ చేసేవారికి ఒకటి, రెండవది నేరుగా ఇదంతా సనాతన ధర్మం పేరుతో మళ్ళీ రాజకీయం వైపు ఒక ప్రచారం జరుగుతుంది, ఒక
ఒక గట్టి వ్యక్తి అంటే ఒక వ్యక్తి దొరకాలి అది అగోరి పేరుతో శ్రీనివాస్ను అగోరి మాత శ్రీనివాస్ అలియాస్ అగోరి మాతను వాడుతున్నారని ఇటు కొంతమంది ప్రజలు ప్రచారం నేను ఏం చెప్తున్నాను తండ్రి నేను అరహర్ మహాదేవ్ నేను ఒకటే చెప్తున్నాను ఏది నా వెనకాల ఎవ్వరు లేరు రాజకీయం లేదు సరే ఎవరన్నా ఉన్నారంటే మీకు అంత అనిపిస్తే 100 లక్షల మంది మహిళా సంఘాలు ఇది హ్యూమన్ రైట్స్ మన తెలంగాణ గవర్నమెంట్ అంత ఉంది కదా మీరు అంది నన్ను ఖండించండి మీ ముంగట్నే నా ప్రాణ త్యాగం చేస్తాను సనాతన ధర్మం గురించి నాకు అంత ధైర్యం ఉంది నేను అంత చేస్తాను నా ప్రాణ త్యాగం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటే ఎంత పోరాటంకు దిగినా ఎంత నేను ఆలోచించుకొని దిగినా ఎంత నా గురు దీక్షతో దిగినా నేను ఇంకోటి చెప్తాను ఇప్పుడు నేను వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను ఎవ్వరూ ఆపరారు ఎందుకంటే మళ్ళీ నేను గురువు దగ్గరికి వెళ్ళడానికి ఉండదు వెళ్ళే హక్కు కూడా లేదు ఎందుకంటే నేను మరణాన్ని స్వయంభుగా తీసుకొని వస్తున్నాను స్వయంభుగా ఆ ఫోర్స్ను మీరు తట్టుకోలేరు ఎంత దూరమైన తెలంగాణ గవర్నమెంట్కు నేను ఇప్పుడున్న గవర్నమెంట్కు ఏం చెప్తున్నా అంటే మీరు నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి కాపాడుకోండి అది మీ ధర్మం మీరు కాపాడుకునే బాధ్యత కూడా మీది ఉంది తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా మీరు నిన్న చెప్పిన పరిస్థితి రేవంత్ రెడ్డి దమ్ముంటే నన్ను ఆపు అరెస్ట్ చేయనన్న మరి అంటే మీకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు మీకు ఇప్పటి వరకు పోలీసులు విచారించలేదు ఎటువంటిది లేదు అయినా మీరు ఎందుకు ప్రభుత్వాన్ని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నారు డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఇంత మత కల్లోలాలకు సంబంధించి గుళ్ళ మీద దాడులు అయినప్పుడు ఎందుకు సీఎం హోదా అంటే ఒక రాజా ఒక ఒక దేశానికే రాజాలాగా మాట్లాడాలి రాజా అనే వాళ్ళు కొద్దిగానన్నా మాట్లాడాలి మాట్లాడలేదు ఎక్కడ కూడా నాకు మాట్లాడినట్టు లేదు కనబడలేదు ఏ గుడికాడ పోయినట్టు కూడా కనబడలేదు వెళ్ళాలి కదా మీరు హిందువే కదా హిందువు అని చెప్పుకోవడం గొప్ప కాదు అది ధర్మమే కాదు నువ్వు వెళ్ళి నీ వంతు నువ్వు చూసి రావాలి నా వంతు నేను చేశాను చేసినప్పుడు ఇలా దుర్ప్రచారం మీడియా వాళ్ళు చేసినప్పుడు అలా చెయ్యొద్దు ఆమె అలా నడుస్తుందని మరి ఎందుకు ఖండించలేదు ఆ ప్రకారం నేను అన్నాను తప్పేంది అందులో ఇప్పుడు ఒక నేను ఒక ధర్మం గురించి పోరాడుతున్నప్పుడు ఒక సనాతన ధర్మం వచ్చి నాకు నాకు ఎక్కడైతే గుడి మీద అఘైత్యాలు జరుగుతున్నాయో ఒక అడపిల్ల మీద జరుగుతుందో నీకు ఒక రాజా పీఠం వేసి కూర్చోబెట్టినప్పుడు మీరు మాట్లాడండి మీరు మాట్లాడలేనప్పుడు నా లాంటి వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇలాంటి మీడియా వాళ్ళు ఎవరైతే కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది కుట్ర పొంది కొంతమంది మీడియానే అంటున్నాను కొంతమంది ఎవరైతే కుట్ర వెనుక నుండి మీ వెనకాల నుండి డబ్బులు ఇచ్చో లేకపోతే ఇలా నడిచిస్తున్నారుగా వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళని మీరు ఎందుకు ఖండిస్తలేరు నా గురించి మీకు ఆరాధించాలంటే ఒక డీజీపీకో ఒక ఎస్పీకో ఒక సీఎంకో ఒక మినిస్టర్కో ఒక ఎమ్మెల్యేకో ఒక్క నిమిషం పని ఒక్కటే ఒక నిమిషం పని ఏడ నేను పొదలో కూర్చున్నా ఏడ మంచుకొండలలో కూర్చున్నా ఫలానా వ్యక్తి అంట ఇక్కడికి వచ్చిండు ఇలా పోరాడుతుంది ఈమె ఏంది ఎక్కడ పుట్టింది ఎక్కడ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఏడుంది అన్నీ తెలుసుకోవచ్చు సమాజంలో అదంతా ఉంది కదా ఎంతోమంది అలా తెలుసుకుంటున్నారు కదా అలా తెలుసుకుంటున్నప్పుడు ఎందుకు తెలుసుకుంటలేరు సీఎం అనే వాళ్ళు కానీ ఒక ఎస్పీ కానీ ఒక డీజీపీ కానీ ఇంకో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసుకోవడము ఒక్కటే ఒక్క నిమిషంల పని నా గురించి కూడా మీరు ఆరా తీసుకోండి తీసుకొని నేను జెన్యునా కాదు తెలుసుకొని మీ వంతు మీరు చేయండి కానీ ఇలాంటి దృతు ఏదైతే ఇలాంటి ప్రచారాలు చేస్తారో అలాంటి ప్రచారాలు చేసిన టీవీ ఛానళ్ళ మీద కంపల్సరీ మీరు మాత్రం యాక్షన్ తీసుకోవాలి నేను చట్టం ఉంది చట్టం పరిధిలో చట్టాలు అన్నిటికి పనికిరావండి చట్టాలు అన్నిటికీ పనికిరావు సనాతన ధర్మం ప్రకారం నేరుగా శిక్ష ఇప్పుడు జరగదు గతంలో సతీ సాగనం నేను అది కూడా చెప్తాను ఇప్పుడు జరగదు ఇప్పుడు అంతా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధి విధానం ప్రకారమే ఇంప్లిమెంటేషన్ మరి పురాణాలకు అనుగుణంగా ఇప్పుడు రాజ్యం కూడా లేదు లేదు అంటే మనిషి మార్చుకున్నాడా మనుషుని మార్చుకున్నాడు లేకుంటే భగవంతుడే మార్చాడా రాజ్యాంగం రాజ్యాంగం ఎవరు మార్చారు మనిషే కదా మనిషి మార్చినప్పుడు మనిషి మార్చుకున్నాడు ఎప్పుడైతే విద్వాంసానికి మొత్తం సనాతన ధర్మంకు పోరాటం ఇవి ఎప్పుడైతే మత మార్పులు ఇవి జరుగుతుంటాయో తరతరాలు చెప్తున్నాయి పురాణాలు కూడా చెప్తాయి అక్కడ అఘోరీలు వచ్చి కాపాడుకున్నారు ఎవరో ఒక మహాయోగి మహాజ్ఞానులు మహాపురుషులు వచ్చి కాపాడుకున్నారు అందరు వచ్చి కాపాడాలని లేదు నా వంతు నేను కృషి చేస్తూ వెళ్ళిపోతున్నాను మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు మీ బతుకులు మీరు బతకండి నా ధర్మాన్ని గురించి నేను నడుస్తున్నాను నా బాటలు నేను ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి మీకు విమర్శించే వారికి సేమ్ టైం మీ తల్లిదండ్రులకు నా తల్లిదండ్రులకు నేను ఏం చెప్తున్నాను అంటే అవ్వ అయ్యా మీరు చల్లగుండండి నేనైతే త్వరలోనే మరణించబోతున్నాను అది మీకు కూడా చెప్తున్నాను నేను త్వరలోనే మరణించబోతున్నాను ఆ మరణించే వరకు నా ధర్మం గురించి నా పరమేశ్వరుని పార్వతమ్మ గురించి నేను పోరాడి నేను మరణిస్తున్నాను మీరు చల్లగుండండి ఎక్కడికి ఉన్నా కూడా ఎలా ఉన్నా సరే మీ మీద కూడా దాడులు కూడా జరగచ్చు ఊర్లో వారితో కూడా ఊర్లో వారికి కొంతమంది కుట్ర పొందుతున్నారు డబ్బులు ఇచ్చి కూడా ఊర్లో వాళ్ళకు ఒక 50,000 లక్ష రూపాయలు ఇచ్చి ఇలా చెడు ప్రచారం చేయండి అని కూడా చెప్పచ్చు కూడా వాటికి కూడా మీరు దిగమింగుకొని ధైర్యంగా ఉండండి అన్ని నిజాలే ఉంటాయి ఏది కూడా అబద్ధం మీ పక్క పంటలు అలా చెప్పినా కూడా మీరు బాధపడద్దు చక్కగా ఉండండి ఇంకోటి నేను తెలంగాణ గవర్నమెంట్కు ఏం చెప్తున్నానంటే
ఏదైతే నిజం ఉన్నదో అదే మీరు కూడా వాళ్ళకు ప్రోత్సహించండి, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మీకుంది, కాపాడుకోకుంటే మీ ఇష్టం. హర హర్ మహాదేవ్. మీకు విమర్శించే వాళ్ళు, నాకు విమర్శించే వరకు ఇంకా విమర్శించండి. మీకు మీకేమన్నా అంతగా అనుకుంటే నా ముంగడికి వచ్చి కూడా నన్ను విమర్శించుకోండి, కానీ నా ధర్మాన్ని కాపాడుకోని నేను ఇంకా ఏదైతే నేను నా పోరాటాన్ని నేను కొనసాగిస్తున్నాను. ఇంకా విమర్శించండి, ఇంకా రాతలు రాయండి, నేను అవన్నీ ఏం పట్టించుకోను. రెండో అవతారం అని అంటున్నాను. అవును, నాది రెండోది కాదు, మూడో అవతారం. మూడో అవతారం ఎందుకు అంటున్నాను అంటే ఫస్ట్ పరమేశ్వరుడు తల్లి గర్భంలో, తర్వాత అర్ధనారీశ్వరుడు, ఇప్పుడు అమ్మవారు. అది అందరికీ తెలుసు. నేను ఎక్కడ గుడికి పోయినా ఏం చేసినా ప్రతి ఒక్క మీడియాలో వచ్చినాను అన్ని. అమ్మవారు అర్ధనారీశ్వరు అంటే నో బ్రిస్ట్, దృష్టి రాదు, ఏది రాదు. అమ్మవారు ఎప్పుడైతే ఖాళీ అవతారంలో ఉన్నానో అదే నేను ఖాళీ అవుతాను. నేను అమ్మవారు అని చెప్తాను, నేను లేడీస్ అని కట్టరగా చెప్తున్నాను కదా, అంతే చెప్తున్నాను. నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు కొద్దిగా ఇబ్బంది అనిపించినా మీకు విమర్శించే వారికి వాస్తవం తెలవాలి. అవునవును, నాకు విమర్శించే వారికి ఇంకా నేను చెప్తాను, ఇంకా విమర్శించండి. నా ముంగడికి వచ్చి కూడా విమర్శించండి, నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఎలా బతున్నాను, నేను ఎంత నీతి నిజాతికున్నా పరమేశ్వరుని తెలుసు. అరే అరే మహాదేవ్, ఎక్కడికి వెళ్ళబోతున్నాను? నేను బద్రీనాథ్ వెళ్తున్నాను. గురుగారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ గురుగారి దగ్గరికి కూడా వెళ్ళాను, ఎందుకంటే వెళ్ళడానికి నా దేహం ఉండదు వెళ్ళడానికి. అదే ఆయన పిలిచి మరీ చెప్పాడు కాబట్టే వెళ్తున్నాను. ఆ ఆజ్ఞ తీసుకొని వచ్చిన తర్వాత నన్ను నుండి ఇక ఎవరు ఆపలేరు ఈ విద్వాంసం నుండి. అరే అరే మహాదేవ్, వచ్చే వరకు 29 తారీఖు తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టబోతున్నాను. ఈ ఇప్పుడు తెలంగాణ ఒకటే కాదు, యావత్ అన్ని రాష్ట్రాలలో నేను అడుగు పెట్టబోతాను. ఎక్కడైతే ఏదైతే అఘాయిత్యం జరుగుతుందో అక్కడక్కడ నా వంతు పోరాటం చేస్తున్నాను. అందులో నా ప్రాణాలు కోల్పోయినా నేను పట్టించుకోను. మళ్ళీ కూడా నాకు గురు ఆజ్ఞ మళ్ళీ దొరకకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు కూడా. హరహర్ మహాదేవ్. సనాతన ధర్మం వైపు ప్రజలు, సనాతన ధర్మం బతుకుండాలంటే ప్రజలు ఏం చేయాలి? సనాతన ధర్మం బతుకుండాలంటే ప్రజలు ఏదో నేను ప్రాణత్యాగం చేసినట్టు, నేను ఇలా అఘోరిగా మారినట్టు మారాల్సిన అవసరం లేదు. మీ వంతు మీరు కృషి. ఎక్కడైతే గుళ్ళు ధ్వంసాలు జరుగుతాయో, ఒక ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరుగుతుందో, ఎక్కడైతే గో హత్య జరుగుతుందో మీ వంతు మీరు కాపాడుకోండి. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, పరధర్మాన్ని కూడా గౌరవించు. ఈ రెండు చేస్తూ నువ్వు నీతి నిజాయితీగా ఉండు, అదే నా ధర్మం చెప్తా. అలాగే ఉండండి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో ఫస్ట్. నీ కుటుంబం ఏ అఘాయిత్యానికి ఎవరు దాడులు చేయకుండా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. చివరిగా ఆర్టీవీ ద్వారా చిన్నప్పటి శ్రీనివాసులు, ఇప్పుడు ఇప్పటి అఘోరం మాట ఏం చెప్పబోతున్నాను? నేను గత ఇంకో గంట ముందు ఏం జరిగింది అనేది నేను ఎవరికి చెప్పాను, ఎందుకంటే అది ధర్మం కాదు. గతాన్ని ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను, తర్వాత ఏం చేస్తున్నా, ముంగట ఏం కాబోతుంది అదే ఉండాలి తప్ప గతం ఏంటిది, ఎలా పుట్టాము, ఏం అవతారం, ఇవన్నీ అవసరం. ఇప్పుడు నేను ఏ అవతారంలో ఉన్నాను, ఇప్పుడు నేను అమ్మవారిగా ఎలా ఉన్నాను, అమ్మవారు అంటే అమ్మవారి లాగానే ఉండాలి, అలాగే ఉన్నాను, అది నా ధర్మం. పాత నాకు అవసరం లేదు కదా, పాత గుర్తు తెచ్చుకొని నేను ఏడవాలా? పాత అరే నేను ఇలా నా గురువు నాకు ఇలా శిక్షణ ఇచ్చాలి, ఇలా పరీక్ష పెట్టారని ఏడవాలా? అలా నార్మల్ జనాలు కదా చేసేది, అలా నేను కాదు కదా. అందుకే నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ముంగట ఎలా ఉండబోతున్నాను, ఎలా కాపాడుకోవాలి, అదే చేస్తున్నాను. రానున్న రోజుల్లో ఈ విపత్కర పరిస్థితులను మీరు ఆపబోతున్నారు? 100% నా వంతు నేను ఆపి నా వంతు నేను కృషి చేసి వెళ్ళబోతున్నాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూకి వచ్చిన థ్యాంక్ యూ అమ్మా. ఇది పరిస్థితి, అఘోరి మాత చెబుతున్న విషయాలు. సమాజంలో విపత్కర పరిస్థితి రాబోతుంది, ముఖ్యంగా తెలంగాణలో మత కల్లోలం లాంటి అంశాలు జరగబోతున్నాయి. దాన్ని ఆపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆ తరుణంలో నా ప్రాణ త్యాగానికైనా నేను సిద్ధం కాబోతున్నానని అఘోరి మాత చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు మూడో అవతారం ఎత్తాను, అంతకుముందు అర్ధనారీశ్వరిగా ఇప్పుడు అమ్మవారిగా అవతారం ఎత్తానని చెబుతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్తున్నాను, బద్రీనాథ్లో గురువు గారిని కలుస్తాను. గురువు గారిని కలిసిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే నా ప్రాణం ఇదే చివరిసారి ఈ ప్రాణత్యాగం చేయబోతున్నానని నేరుగా ఆర్టీవీతో కొన్ని సంచలనమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా నాపై ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో, మళ్ళీ చెబుతున్నాను, నాపై ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారిపై నేను క్రిమినల్ కేసులు పెట్టబోతున్నాను. ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గుళ్ళు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఇలాంటి అంశంలో ఇన్సెంట్ జస్టిస్ ఉండే విధంగా చూడాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందించాలి, స్పందించకపోతే నేను దీనిపై ఉద్యమం చేస్తాను. సనాతన ధర్మాన్ని కాపాడమే నా ప్రధాన లక్ష్యమని అఘోరి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రమే కాక యావత్ రాష్ట్రంలో అఘోరి చెబుతున్న విషయాలు సంచలనంగా మారాయి. 29 తర్వాత ఏం జరగబోతుందో
మనం వేచి చూడవలసిందే. కెమెరాపర్ సాయితో రవినాయక ఆర్టీవీ ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.